గైస్, ఐటీ ఫ్రెషర్లకు పండగే పండగ. సో క్యూ కట్టనన్న కంపెనీలు, సో రీసెంట్గా చాలా ఆర్టికల్స్ అయితే దీని గురించి వచ్చాయి. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడాము. అండ్ టీసీఎస్ దాదాపు 40,000 మందిని ఫ్రెషర్స్ రిక్రూట్ చేసుకుంటానని చెప్పింది. అట్ ది సేమ్ టైం అమెరికాలో నెక్స్ట్ కమింగ్ డేస్లో సేల్స్ ఫోర్స్ డైరెక్ట్ కంపెనీలో దాదాపు 300 మంది తీసేస్తామన్నట్లు మాట్లాడింది. అది జరిగింది అమెరికాలో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో కమింగ్ డేస్లో దాదాపు 80,000 అంటే టాప్ కంపెనీస్ ఓవరాల్గా 80,000 మందిని ఫ్రెషర్స్ నియమించుకోవాలని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటా ఉంది. అండ్ మనం చూసుకుంటే టీసీఎస్ అయితే 40,000 మంది, అండ్ ఇన్ఫోసిస్ అయితే 20,000, అండ్ తర్వాత వచ్చేసి హెచ్సిఎల్ టెక్, విప్రో, సో ఈ రకరకాలుగా ఈ పెద్ద కంపెనీస్ అన్ని కూడా కమింగ్ డేస్లో భారీగా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటామని చెప్పి ఫ్రెషర్స్ని, ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతో కొంత ఎప్పుడూ ఉంటాయి కాబట్టి, ఎంతో కొంత కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి బాగానే ఉంటుంది మార్కెట్. ప్రజెంట్ అయితే ఫ్రెషర్స్కి భారీగా జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకునేదానికి పాసిబిలిటీ ఉన్నాయి, చేసుకుంటామని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకని పెద్ద కంపెనీస్ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, డెఫినెట్లీ పెద్ద కంపెనీస్ సిచ్యువేషన్ అనేది దాన్ని బట్టే వేరే కంపెనీస్ కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డైరెక్ట్గా కొన్ని పెద్ద కంపెనీస్ లో వాళ్ళు మళ్ళీ కొన్ని అవుట్సోర్స్ కూడా ఇస్తూ ఉంటారు, కొన్ని అవుట్సోర్స్ ఇచ్చి అక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది చేసుకోమని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే, ఇక్కడ ఈ ఫ్రెషర్స్ కూడా, ఎందుకంటే రీసెంట్ డేస్ లో నా ఓన్ సిస్టర్ కూడా జాబ్ వచ్చింది, యాక్చువల్లీ షీఈస్ ఫ్రెషర్, జస్ట్ పాస్ అవుట్, 2024 పాస్ అవుట్, తనకు జాబ్ వచ్చింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సార్ ప్యాకేజీ ఒక 6.5 lakh ఏమో వచ్చింది, ఓకే 6.5 lakh ప్యాకేజ్ వచ్చింది, ఎక్సెంచర్లో వచ్చింది, ఇప్పుడు రేపు 14th ఆన్ బోర్డింగ్ కూడా. సో ఇక్కడ అంటే నెక్స్ట్ మంత్ 14th, ఆగస్ట్ 14th, సో ఇక్కడ జాబ్స్ లేవు లేవు అంటే వాళ్ళ బ్యాచ్లో, వాళ్ళ కాలేజ్లో చాలా మంది జాబ్స్ వచ్చాయి. సరే ఓకే, వాళ్ళ క్యాంపస్లో వచ్చింది, మన క్యాంపస్లో, మన పెద్ద కాలేజ్ కానీ క్యాంపస్లో రావట్లేదు, ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే బయట ఇప్పుడు క్యాంపస్ లో వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే 10 times ఎక్కువ జాబ్స్ ఓపెన్ మార్కెట్ లో ఉంటాయి. కానీ దానికి దగ్గర స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ రోజు కూడా చాలా మంది నేను బ్యాక్ డోర్ వెళ్తా, ఇంకోటి వెళ్తా, ఇంకోటి వెళ్తా అంటున్నారు. మీరు, మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒక్కొక్కటి తవ్వుతున్న కొద్దీ బ్యాక్ డోర్స్ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న కంపెనీస్ లిస్ట్ పెరుగుతా ఉంది రోజు వచ్చి. నేను చెప్పలేక, మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొకరు ఏమంటారు, ఇంకొక బ్యాక్ డోర్ కంపెనీ తీసుకొచ్చి దీని గురించి మీరు తెలుసుకోండి అంటారు. సో డెఫినెట్లీ అర్థం చేసుకోండి, ఓకే. సో ఇదైతే మంచి జాబ్స్ అయితే వస్తున్నాయి గాయస్, ఇప్పుడు ఫ్రెషర్స్ రాను. సో ప్లాన్ చేసుకోండి, బాగా మంచిగా కోర్స్ నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి, బీ ప్రిపేర్ ఫర్ దట్, ఓకే. జాబ్స్, ఇంటర్వ్యూస్, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ లేకుండా జాబ్ రాదు. నేను బ్యాక్డోర్లో జాబ్ ఉంటే ఎప్పుడు డబ్బులు పోతాయి, కానీ మళ్ళీ మనకి అన్యాయం జరిగితే అడగడానికి కూడా మనకి దిక్కుండదు. అర్థం చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ.